సరిగ్గా 7:26 ఆ సమయానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల భూ ప్రకంపనలు సంభవించినాయి. చాలా చోట్ల 5 సెకండ్లు, 6 సెకండ్లు, అట్లా 10 సెకండ్ల దాకా కూడా భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. టోటల్గా 5.3 భూకంప తీవ్రతగా నమోదైనట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి వంశీ మరింత సమాచారం అందిస్తారు. రైట్, ప్రస్తుతం చేస్తాం. మా ప్రతినిధి సాంబాబు ఉన్నారు ఖమ్మం నుంచి మనకు ఫోన్ లైన్లో. రైట్ సాంబాబు, మనం ఇందాక కూడా మాట్లాడాము, చాలా చోట్ల కూడా ఎట్లా భూ ప్రకంపనలు సంభవించాయి, తర్వాత విజువల్స్ కూడా మనం చూసాం. దాదాపుగా 7-8 సెకండ్లు, 10 సెకండ్ల భూ ప్రకంపనలు వచ్చాయంటే మామూలు భూకంపం నిజంగా చాలా పెద్ద భూకంపంగానే చెప్తున్నారు. 5.3 తీవ్రతగా అంటే చాలా పెద్దదిగానే చెప్తున్నారు. సరే, అంత ఎఫెక్ట్ అయిందా కాలేదనేది ఒక అంశం. అయితే భూ ప్రకంపనలు మాత్రం పెద్ద స్థాయిలోనే వచ్చాయనేది ఒక చర్చ నడుస్తోంది సాంబా. రెక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 5.3గా నమోదైనట్టు అధికారిక సమాచారం అందుతుంది. జనరల్ గా రెక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి భూకంప తీవ్రతలో 5 నుంచి 6 మధ్యలో ఉండేటువంటి తీవ్రత కేవలం భూ ప్రకంపనకు సంబంధించినటువంటి ఒక దానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప 6 దాటిన తర్వాత 6.3, 6.5 ఆ పైన ఉండేటువంటి తీవ్రత నమోదైనట్లయితే కనుక డిస్ట్రక్షన్ జరుగుతుంది. అంటే బిల్డింగ్స్ కూలిపోవటము, బ్రిడ్జెస్ కూలిపోవటము, భూమిలో పొరలు రావటం లాంటి గ్యాప్స్ జరుగుతాయని చెప్పి భూకంపంకు సంబంధించినటువంటి నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి భూకంపం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే దాదాపు ఇది ఒక 4 నిమిషాల పాటు జరిగినటువంటి ప్రక్రియ కనపడుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల 6:07:26 స్టార్ట్ అయితే కొన్ని చోట్ల 7:27, 28, 29, 30 దాదాపు 7:30 వరకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో, వివిధ పట్టణాలలో దాని యొక్క తీవ్రత కనిపించింది. దీని మొత్తంగా 3-4 సెకండ్ల పాటే భూమి కంపించినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. కొన్ని చోట్ల 20 సెకండ్ల పాటు అది కంపించినట్టుగా చెప్తున్నారు. ఆగి అంటే ఆల్రెడీ క్లోజ్, చలికాలం కావడంతో ఫ్యాన్లన్నీ బంద్ చేసి ఉన్నాయి, కానీ ఆ తీవ్రతకు ఫ్యాన్లు మళ్ళీ ఊగుతున్నట్టు కనిపించినటువంటి దృశ్యాలు ఉన్నాయి. సీసీ ఫుటేజీలు అయితే చాలా స్పష్టంగా ఆ సీసీ ఫుటేజీలలో భూ ప్రకంపనల తాలూకా దృశ్యాలు రికార్డ్ అయ్యి పలు గ్రామాలలో భూమి చిన్నగా నిర్రబాసినటువంటి దృశ్యాలు కూడా మనకు చాలా చోట్ల కనిపించాయి. దాంతోపాటు నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్లు క్రాక్ రావడము, గోడల్లో గ్యాప్ రావడం జరిగింది. చాలా చోట్ల ఏం జరుగుతుందో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి కనిపించింది. దాంతో ఒక్కసారిగా భయపడి ఆందోళనకు గురై బయటికి పరుగులు తీసినటువంటి సంఘటనలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే దీని తీవ్రత కావచ్చు, దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. 5.3గా నమోదైనట్టుగా చెప్తున్నప్పటికీ కూడా దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే జనరల్ గా గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా 1-2 చోట్ల స్వల్పంగా వచ్చిపోయింది. స్వల్పంగా చాలా చోట్ల భూ ప్రకంపనలు రావడం అనేది చాలా సర్వసాధారణం, కానీ చాలా చోట్ల భూ ప్రకంపనలు వచ్చినాయి. పైగా హైదరాబాద్ లాంటి చోట్ల దక్కన్ పీఠభూమికి సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా తక్కువ భూకంపాలు వస్తాయి. అవి రిక్టర్ స్కేల్ మీద 4.8 లోపే ఉండేటంటే ఆస్కారం ఉంటుంది. గతం రికార్డ్ ఒకసారి చూస్తే ఇప్పటి వరకు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ భూమి ప్రకంపనలు వచ్చినప్పటికీ కూడా 4.8 నుంచి 5.1గా వచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మాత్రమే 5.3గా వచ్చిందని ఒక మాట చెప్తున్నారు రాజేష్. రైట్ రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తం ఇవాళ ఉదయం 7:26 తర్వాత భూ ప్రకంపనలు చాలా ఎక్కువ చోట్ల ఎక్కువ కాలం, అంటే ఎక్కువ సెకండ్స్ సంభవించింది. ఒక్కొక్క చోట 5 సెకండ్లు, 6 సెకండ్లు, అట్లా 8-9, 10 సెకండ్ల దాకా కూడా భూ ప్రకంపనలు వచ్చినాయంటే. సో ఇది మనం ఇది గూగుల్ మ్యాప్ చూస్తున్నాం, ఇది కరెక్ట్గా ఇక్కడ భూకంప కేంద్రం, ఇది కరెక్ట్గా ములుగు దగ్గర వచ్చింది. ఇదంతా ఈ కరీంనగర్, ఇదంతా చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ కూడా అంటే ములుగు కేంద్రంగా భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తుంది. ఎస్, ఇది ఎగ్జాక్ట్గా ములుగు అంటే 5.3 ఎట్ 40 కిలోమీటర్ డెప్త్, అంటే 40 కిలోమీటర్ల లోతున 5.3 తీవ్రతగా భూకంప కేంద్రం నమోదైనట్టుగా, 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్టుగా తెలుస్తుంది. ఇది 5.3 ఎర్త్క్వేక్ ఇండియా, ములుగు తెలంగాణ, డెప్త్ 40 కిలోమీటర్స్, December 4, 2024 ఉదయం 7:27 జిఎంటీ ప్లస్ 5:30 అవర్స్ మనం చూస్తున్నాం. ఇది శాటిలైట్ మ్యాప్ ఇది. సో ఇది భూకంప కేంద్రం, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఎగ్జాక్ట్గా ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్. ఇది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సిఎస్, ద నోడల్ ఏజెన్సీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ మానిటరింగ్ ద ఎర్త్క్వేక్ యాక్టివిటీ ఇన్ ద కంట్రీ. ఎన్సిఎస్ మెయింటైన్స్ నేషనల్ సిస్మాలజికల్ నెట్వర్క్ ఆఫ్ 160 స్టేషన్స్, ఈచ్ హ్యావింగ్ స్టేజ్ ఎక్విప్మెంట్ అండ్ స్ప్రెడింగ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. ఎన్సిఎస్
మానిటర్స్ ఎర్త్క్వేక్ యాక్టివిటీ ఆల్ అక్రాస్ ద కంట్రీ. ఇది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ 24 అవర్స్ ఎప్పటికీ మానిటర్ చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ములుగు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా కేంద్రంగా ఈ భూకంపం సంభవించినట్టుగా, ఈ భూకంపం యొక్క తీవ్రత 5.3గా నమోదైనట్టుగా చెప్తున్నారు ఆ విభాగం సంబంధించినటువంటి అధికారులు. అయితే ఇది ఈ భూప్రకంపనలు చాలా సర్వసాధారణంగా అక్కడిక్కడ సంభవిస్తూ ఉంటాయి. అది మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయంట. అది మన దాకా అసలు తెలియదంట. ఆ ప్రకంపనలు, ఆ షేకింగ్స్ అనేవి మనిషి నోటీస్ చేయలేని విధంగా జనరల్గా వస్తూ ఉంటాయంట. కానీ మనిషి నోటీస్ చేసే జనరల్ ఆ స్థాయిని మించి వచ్చాయి భూప్రకంపనలు అంటే, అది కూడా 5.3 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయంటే అది చాలా ఎక్కువ ప్రకంపనలుగానే చెప్తున్నారు అధికారులు. కాబట్టి దానివల్ల నష్టం జరిగిందా జరగకపోయిందా అది వేరే విషయం. కానీ భూమిలో, భూమి పొరలలో వచ్చినటువంటి ప్రకంపనలు 5.3 తీవ్రత అంటే చాలా ఎక్కువ స్థాయిలోనే భూమి కంపించినట్టుగా చెప్తున్నారు అధికారులు. ఇది ఎగ్జాక్ట్గా ములుగు వరంగల్ దగ్గర, ఇక్కడ మన కరీంనగర్ వరంగల్ చూస్తున్నాం. సో శాటిలైట్ మ్యాప్ ఇది, దాంట్లో ఇక్కడ రెడ్ మార్క్ మనం చూస్తున్నాం, కరెక్ట్గా రెడ్ పాయింట్. ఇది ములుగు, ములుగు కేంద్రంగా 40 కిలోమీటర్ల లోతున 5.3 భూకంప తీవ్రతతో ఈ భూకంప ప్రకంపనలు వచ్చినాయి. ఇది టోటల్గా ఓన్లీ తెలంగాణకే పరిమితం కాలేదు, ఇటు మొత్తం పరిసర జిల్లాలో, అది హైదరాబాద్ వరకు, మళ్ళీ అటు నుంచి అటు వరంగల్లు, ఖమ్మము అవతల, ఇంకా ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో భూప్రకంపనలు సంభవించినట్టుగా చెప్తున్నారు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు. అయితే ఇది ఈ ప్రకంపనలు ఒక్కసారిగా ఎందుకు వచ్చాయి, మరి ఇంత స్థాయిలో ఎందుకు వచ్చాయి, కారణం ఏంటి, భూమి పొరల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఆ ప్రాంతంలో ఎటువంటి మార్పులు సంభవించాయి అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పని లేదు. భూప్రకంపనలు చాలా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి, మనిషి నోటీస్ చేయని విధంగా ఉంటాయి, మనిషి నోటీస్ చేసే విధంగా కూడా ఒక్కోసారి ఉంటాయి. సో ఇప్పుడు వచ్చిన ప్రకంపనలు మాత్రం కొంచెం ఎక్కువ స్థాయిలోనే వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. బట్ ఇంకా దీనికి కారణాలు అవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది.